ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం శుక్రవారం నాడు తులసి మొక్క దగ్గర ఈ చిన్న ఉపాయాన్ని చేయండి. మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక జరుగుతుంది, అంటే నెరవేరుతుంది. ముఖ్యంగా లక్ష్మీ ప్రసన్నత లభిస్తుంది. బాగా ధన సమస్యలతో బాధపడుతున్నామండి అనేవారు ఈ ఉపాయం చేయడం వల్ల ధనానికి సంబంధించిన సమస్యల నుంచి బయటపడతారు, ధనప్రాప్తి కలుగుతుంది. ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే లాభం ఏంటంటే ధనం, సంపద, ఐశ్వర్యం, వ్యాపారాభివృద్ధి, అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ ప్రాప్తి, మిమ్మల్ని వెంటాడుతున్న దౌర్భాగ్యం తొలగిపోయి అదృష్టం కూడా వరిస్తుంది. లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. ఎందుకంటే కార్తీక పౌర్ణమి సమయం మనకి శుక్రవారం మధ్యాహ్నం దాకా ఉంది. మనకి ఈ కార్తీక మాసంలో విశేషమైన శక్తి ఉన్న సమయంలో మనం ఈ ఉపాయాలు చేయటం వల్ల ఫలితం త్వరగా వస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ప్రతి చిన్న విషయానికి గొడవలు అవుతూ ఉన్నా, అంటే భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోయినా, ఈ ఉపాయం చేయడం వల్ల మీ సమస్యలు తొలగిపోతాయి. ఈ ఉపాయాన్ని ఆడవారు, మగవారు ఎవరైనా చేయవచ్చు, నెలసరి ఉన్నవారు మాత్రం చేయకూడదు. ముఖ్యంగా మీరు ఈ ఉపాయం చేయడం వల్ల మీ ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అలాగే శుక్రవారం ఉదయం నుండి, అంటే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 లోపు ఎప్పుడైనా ఈ ఉపాయాన్ని చేయవచ్చు, ఇది గుర్తుంచుకోండి. ఈ ఉపాయాన్ని స్నానం చేసిన తర్వాత చేయాలి, స్నానం చేయకుండా చేయకూడదు. ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. ఎర్రటి దారం, మిక్సీ కలర్ దారం అయినా పర్వాలేదు, ఎర్రటి దారం కావాలి. అలాగే 1 గ్లాసు నీళ్లు, దానిలో కలపడానికి 1 పచ్చిపాలు కావాలి, 1 స్పూన్ పచ్చిపాలు, అది గేదె పాలైనా ఆవు పాలైనా పర్వాలేదు. మీరు ఈ ఉపాయాన్ని తులసి మొక్క దగ్గర మాత్రమే చేయాలి. మీకు ఇంకోటి ఏంటంటే పాలు కూడా ఎక్కువ అవసరం లేదు, 1 స్పూన్ చాలు. అందులో ఆవు పాలైనా గేదె పాలైనా పాకెట్ పాలైనా వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. మీరు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చెప్తాను, ఆ విధంగా ప్రయత్నించండి. నైవేద్యంగా ఏం పెట్టాలో కూడా చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది, ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి. మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి, మీకు అర్థమైతేనే ప్రయత్నించండి. అర్థం కాలేదు, పదార్థం లేదు, సమయం మీకు వీలవ్వలేదు, చేయమాకండి. నాకు ఈరోజు వీలు కాలేదు, రేపు చేయవచ్చా, ఎల్లుండి చేయవచ్చా అని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే మన జీవితాలు అలా గడిచిపోతూ ఉంటాయి. ఎప్పుడు వీలైతే అప్పుడే చేయండి, అంటే ఆ సమయానికి ఆ ఉపాయం చేయడానికి వీలైతే చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు, కొన్ని 100 వీడియోలు ఛానల్లో ఉన్నాయి కాబట్టి సమయం చూసుకుని చేయండి, లేదంటే చేయమాకండి. అలాగే మీ అందరికి నా విన్నపం ఏంటంటే నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించండి. నమ్మకం లేకపోయినా విశ్వాసం లేకపోయినా ప్రయత్నించేయవద్దు. తులసి మొక్క లేదండి మా దగ్గర చేయవచ్చు అడుగుతూ ఉంటారు, తులసి మొక్క ఉంటేనే చేయండి. ముందుగా మీరు 1 గ్లాసు నీళ్ళల్లో, చూపిస్తా మీకు, 1 గ్లాసు నీళ్ళు తీసుకోండి. దానిలో కొద్దిగా పచ్చిపాలు కలపండి, 1 స్పూను. కలిపిన తర్వాత మీరు తులసి మొక్కకి సమర్పించండి. మీకు చూపించడం కోసం మాత్రమే నేను చేస్తున్నాను. సమర్పించిన తర్వాత మీరు తులసి మొక్క ముందు ఆవు నేతితో లేదా కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి. మీ దగ్గర ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి చేయండి, లేదంటే కొబ్బరి నూనెతో చేయండి. చక్కగా మీకు అందుబాటులో తెల్లటి పువ్వులు ఉన్నా, గులాబీ పువ్వులు ఉన్నా అమ్మవారికి సమర్పించండి. సమర్పించిన తర్వాత నైవేద్యం కింద మీరు ఏదైనా తీపి పదార్థాన్ని పెట్టవచ్చు, ముఖ్యంగా బెల్లం, లేదా మీరు మామూలుగా బయట షాపులో తెచ్చుకుంటామండి అనేవారైనా సరే పర్వాలేదు, బెల్లాన్నైనా కొద్దిగా నైవేద్యంగా పెట్టండి తులసి మొక్క దగ్గర. తర్వాత నైవేద్యంగా పెట్టిన తర్వాత మీరు సాంబ్రాణి పుల్లలు వెలిగించి చక్కగా ధూపం చూపించండి. ధూపం చూపించిన తర్వాత జాగ్రత్తగా వినండి, మీరు ఇలాంటి దారం, మామూలు ఎర్రటి దారం అని తీసుకోవచ్చు, 1/2 మీటర్ తీసుకోండి. అర మీటర్ తీసుకొని
మీరు ఏం చేస్తారంటే అది మిక్సీకి వెళ్తారమైనా పర్వాలేదు, మీరు చక్కగా ఒక మంత్రాన్ని మీ కుడి చేతిలో పట్టుకోవాలి, దారాన్ని ఇలా కుడి చేతిలో పట్టుకోండి, పట్టుకొని ఈ మంత్రాన్ని మీరు ఒక 2 నిమిషాల సేపు మనసు తలుచుకోండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఒక 2 నిమిషాలు తలుచుకోండి మనసులో. మీరు మంత్ర జపం అయిపోయిన తర్వాత మీరు ఈ ప్రక్రియ చేస్తున్నంతసేపు ఎవరితో మాట్లాడకూడదు, పొరపాటు కూడా. మాట్లాడారా ఎటువంటి ఫలితము ఉండదు. మంత్రజపం అయిపోయిన తర్వాత మీరు మీ కుడి చేతిలో ఉన్న దారాన్ని తులసి మొక్క మొదలు ఇక్కడ మొదలుంటుంది కదా, నేను చూపిస్తాను, శాంపిల్ చూపిస్తాను మీకు. నేను దారం కట్ చేశాను, ఇలా మొదల్లో ఇలా చుట్టండి, ఇలా ఇలా చుట్టండి దారాన్ని, బలంగా కట్టవద్దు, చుట్టండి ఇలా మొదల్లో. చుట్టిన తర్వాత మీరు బలంగా గుర్తుంచుకోండి, దారాన్ని అలా చుట్టాలి, అంతవరకే. మీరు బంధనం చేశారని అర్థం. మరీ గట్టిగా ముడివేయమాకండి, ఒక లూజుగా ఉంటే పిల్లలు ఓపెన్ చేస్తారనుకుంటే లూజుగా అలా ముడివేయండి. తర్వాత మీ చేతిలో ఏదైతే దారం ఉందో దాన్ని కట్టిన తర్వాత ఈ దారాన్ని మీరు 1 నెల రోజుల పాటు, అంటే 1 నెల రోజుల వరకు చెట్టుకు అలా ఉంచాలి, 1 నెల రోజుల పాటు. 4 నెలల తర్వాత ఈ దారాన్ని తీసి ఏదైనా పారే నీళ్ళలో వదలండి. లేదంటే ఏదైనా చెట్టు మొదల్లో, మర్రి చెట్టు, రావి చెట్టు, జామ చెట్టు, వేప చెట్టు, ఏదైనా చెట్టు మొదల్లో ఆ దారాన్ని పెట్టండి, తొక్కని ప్రదేశంలో పెట్టండి. ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఈ ఉపాయాన్ని చేసే ముందు, దారం కట్టే ముందు మనసులో ఒక కోరిక కోరుకోండి. ఒక కోరిక, ఏదైనా ఒక కోరిక. ఆ ఒక కోరిక మీకు 1 వారం రోజుల్లోనే తీరే అవకాశం ఉంటుంది. 100 కోరికలు కోరుకోమాకండి, 1 కోరుకోండి. ధనప్రాప్తి, సంపద, ఐశ్వర్యం, వ్యాపార అభివృద్ధి, ఏదైనా ఇబ్బందులు ఉన్నా. దీనివల్ల మీకున్న విశేషమైన లాభం ఏంటంటే మీ మనసులో ఏదైతే ఒక కోరిక ఉంటుందో, అంటే 10 కోరికలు కోరుకుంటే టైం పట్టవచ్చు, ఒక కోరిక కోరుకుంటే 1 వారం రోజుల్లోనే మీరు కోరుకున్న కోరిక తీరిపోతుంది, తీరే మార్గాలు తెలుస్తాయి. అందులో ఈ సమయం చాలా విశేషంగా ఉంటుంది, అంటే శక్తి ఉంటుంది. అందులో తులసి చెట్టు దగ్గర చాలా ఉపాయాలు ఉన్నాయి, మీకు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, 200 వీడియోలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు తెలియచేస్తూ ఉంటాను, చాలా ఉన్నాయి. ఆయుర్వేద పరంగాను, తాంత్రిక పరంగాను, వైదిక పరంగాను, జ్యోతిషపరంగా చాలా ఉపాయాలు ఉన్నాయి. ఆ ఉపాయాలు ఒక్కొక్కటి చెప్తాను మీకు నేను తులసి గురించి, ఎందుకంటే అన్నీ ఒక వీడియోలో చెప్పినా అర్థం కావటం అంటున్నారు కాబట్టి ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చెప్తాను. ఈ చిన్న ఉపాయం మీకు మిగతా ఉపాయాలు చేస్తూ కూడా చేసుకోవచ్చు, విశేషమైన ధనప్రాప్తి యోగం కలుగుతుంది. అంటే ఇమ్మీడియట్గా వచ్చి మన ఇంట్లో పడిపోదు, మన ఆలోచన విధానాన్ని, మనలో ఆలోచన పాజిటివ్గా ఆలోచనని పెంచుతుంది. ఈ దారాన్ని 4 రోజులకు మర్చిపోయారనుకోండి, ఆ తర్వాత అయినా తీసి ఏదైనా చెట్టు మొదల్లో వేయండి. మీరు చాలామంది చేస్తూ ఉంటారు, తులసి చెట్టుకి దారం కట్టడం చూస్తూ ఉంటారు, ఎందుకంటే ఆ శక్తి మీరు అమ్మవారికి ఆ సమయంలో మీ మనసులో ఉన్న కోరికని బంధనంగా చేసి సమర్పించారని అర్థం. ప్రయత్నపూర్వకంగా చేయండి, అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కొత్తగా చూసే మిత్రులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ తేలికైన ఉపాయాలను షేర్ చేయండి. ఛానల్లో ఇలాంటివి చాలా ఉన్నాయి, మీరు ఎంతమంది మిత్రులకి మీరు షేర్ చేయగలిగితే అంత మార్పుని చూడగలుగుతారు. నమ్మకం, విశ్వాసం చాలా ముఖ్యం. ఇవి లేవనుకోండి అసలు పొరపాటును చూడవద్దు, అది గుర్తుంచుకోండి. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.